రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ముచ్చర్ల గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సంఘ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని చైర్మన్ భూపతి సురేందర్, గ్రామ సర్పంచ్ రజిత అనిల్లు ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ రైతులు అధైర్యపడొద్దని, ప్రతి గింజ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ భూపతి సురేందర్ తో పాటు గ్రామ సర్పంచ్ రజిత అనిల్, ఎంపీటీసీ వంగ స్వప్న రవీందర్ రెడ్డి, ఉప సర్పంచ్ రాఘవేందర్ రెడ్డి, రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు, సభ్యులు, గ్రామస్తులు, లక్ష్మీపతి టీఆర్ఎస్ పట్టణ శాఖ అధ్యక్షులు కోళ్లరాజు, గ్రామస్తులు, రైతులు, హమాలి సంఘ నాయకులు పాల్గొన్నారు. తమ వరిధాన్యాన్ని పుల్లు తాలు లేకుండా శుభ్రపరిచి మా సెంటర్కి తీసుకొచ్చినట్టయితే మా సెంటర్ ఇన్ఛార్జీల ద్వారా కొనుగోలు చేయడం జరుగుతుంది. వరిధాన్యాన్ని 17% తేమ ఉండేటట్టుగా ఆరబెట్టుకొని తీసుకురావాలని రైతులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ప్రభుత్వం నిర్ణయించినటువంటి మద్దతు ధర ఏ గ్రేడ్ రకానికి 1888 రూపాయలు, కామన్ రకానికి 1868 రూపాయలు ప్రకటించడం జరిగింది. మా ముచ్చర్ల గ్రామంలో వరి కొనుగోలు కేంద్రానికి విచ్చేసిన వంటి కేడీసీసీ చైర్మన్ గారికి, డైరెక్టర్లకు, ఉప సర్పంచ్ గారికి, గ్రామ పెద్దలకు నాయక ప్రత్యేక వందనాలు. తెలంగాణ రాష్ట్రం వరి రకం ఏ గ్రేడ్ 1888, బి గ్రేడ్ 1868,